కుంభరాశి వారి గురించి గుండె పగిలి తొమ్మిది నిజాలు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం కుంభరాశి వారి యొక్క లక్షణాలు గుణగణాలు వారి యొక్క మనస్తత్వం వారికి ఇష్టమైన రంగులు వారికి కలిసొచ్చే తేదీలు ఇలా అనేకమైన విషయాలను మనం ఈ వీడియోలో కవర్ చేస్తాం కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే పూర్తిగా మీకు అర్థమవుతుంది వీడియోని లైక్ చేయటం షేర్ చేయడం మర్చిపోకండి మీ లైక్ మరియు షేర్ మాకు మంచి సపోర్టింగ్ ఎంకరేజింగ్ గా ఉంటుంది కుంభరాశి రాశి చక్రంలో పదకొండవ రాశి ఈ కుంభరాశి ఈ రాశికి అధిపతి శని ధనిష్ట నక్షత్ర మూడు నాలుగు పాదాలు శతబిష నక్షత్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్ర నక్షత్ర ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు కుంభరాశికి చెందుతారు ఈ యొక్క కుంభరాశిని వాయుతత్వ రాశి శీర్షోదయ రాశి అని కూడా పిలుస్తారు ఇక ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వారు పొడవైన బలిష్టమైన శరీరాన్ని గుండ్రటి ముఖాన్ని కలిగి ఉంటారు వీరి వర్చస్సు చాలా చక్కగా అందంగా ఉంటుంది చాలా సౌందర్యమైనటువంటి స్వరూపంతో సంతోషంగా ఉల్లాసంగా కనపడుతూ ఉంటారు కుంభరాశి వారు ఈ కుంభరాశి వారు సున్నిత స్వభావం కలిగి ఉంటారు ఎవరు ఏ చిన్న మాట అన్న కూడా నొచ్చుకుంటారు అదేవిధంగా కొన్ని విషయాల్లో సత్వర నిర్ణయం తీసుకోలేరు కూడా ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియక ఊగిస్రాడుతూ ఉంటారు దీని ఫలితంగా కొన్నిసార్లు సమస్యల్లో చిక్కుకునే ప్రమాదం కూడా ఉంటుంది కుంభరాశిలో జన్మించిన వారు అందరికీ సహాయం చేసే గుణాన్ని కలిగి ఉంటారు ఈ రాశి వారిని అందరూ అందుకే ఇష్టపడతారని చెప్పుకోవచ్చు ఎవరిని కూడా అవహేళన చేసి మాట్లాడటం వీరికి అసలు నచ్చదు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడడానికి ఎక్కువగా ఇష్టపడతారు వాళ్ళు చేసేటటువంటి పనులు మాటల్లో కాక చేతల్లో చూపిస్తారు కుంభరాశి వారు సాంకేతిక విద్య వైద్య విద్యల్లో రాణిస్తారు ప్రజా సంబంధాలు చిత్ర విచిత్ర వ్యాపారాలు చేయటంలో అనుభవం ఉంటుంది నేర్పు కూడా కలిగి ఉంటారు కుటుంబ విషయాలు ఒడిదుడుకులకు లోనైనా కూడా సర్దుకుంటాయి అవసర సమయాల్లో ధనం లభించకపోయినా అవసరం లేనప్పుడు మాత్రం ధనం అధికంగా లభిస్తుంది కుంభరాశి వారికి వ్యాపారాలు విజయవంతమై లాభం పేరు తీసుకొస్తాయి సక్రమంగా సాగుతున్నటువంటి వ్యాపారాల్లో వ్యవహారాల్లో కొత్త కొత్త ప్రయోగాలు చేసి ఇబ్బందులకి గురవుతారు వీరు తీసుకున్నటువంటి అంటే కొనుగోలు చేసిన భూముల విలువ పెరగడం వల్ల ధనవంతులవుతారు వ్యాపార కూడల్ని అద్దెకిచ్చి ఒక్కొక్కసారి తప్పు చేస్తూ ఉంటారు కుంభరాశి వారికి భాగస్వామ్యం కొంతకాలమే లాభిస్తుంది హస్తవాసి మంచిదని పేరు వస్తుంది సోదర సోదరి వర్గానికి సహాయం చేయడం వల్ల మరో వర్గం దూరం అవుతారు పై స్థాయి కింది స్థాయి వారి వలన ఏక కాలంలో ఇబ్బందులు ఎదురవుతాయి కుంభరాశి వారు పెద్దలిచ్చిన స్థిరాస్తులు పోగొట్టుకున్న స్వశక్తితో తిరిగి సాధించుకుంటారు శత్రువర్గం మీద విజయం సాధించడం కుంభరాశి వారి ప్రత్యేకత శత్రువుల వలన కలిగిన ఇబ్బందులను ఎదుర్కొంటారు పరాయి వారి వలన ఇబ్బందులు రాకుండా జాగ్రత్త వహిస్తారు అయిన వారి వలన ఇబ్బందులు ఎదుర్కొంటారు కుంభరాశివారు ముక్కుసూటిగా ప్రవర్తించే ప్రవర్తన వలన వీరికి శత్రువులు ఎక్కువగా ఉంటారు మిత్రులు కూడా శత్రువులుగా మారే అవకాశం ఉంటుంది అయినా కూడా తమ ఆలోచనలను ఎప్పటికీ మార్చుకోలేరు అలాగే వీరిలో నిర్లక్ష్య వైఖరితో పాటుగా పట్టుదల కూడా ఎక్కువగా ఉంటుంది ఫలితంగా అనవసర చిక్కుల్లో సమస్యల్లో వీరు తరచూ చిక్కుకుంటూ ఉంటారు కుంభరాశి వారిది తత్వం అని చెప్పొచ్చు కానీ వీరు ప్రేమను వ్యక్తీకరణ చేయలేరు వీరి ప్రేమను ఎదుటి వారికి ఎలా వ్యక్తీకరణ చెయ్యాలో వీరికి తెలియదు వీరి సన్నిహితులు ఈ విషయాన్ని అర్థం చేసుకోలేకపోతారు వీరి దగ్గరి బంధువులకు స్నేహితులకు వీరి మీద ఎలాంటి ఆపేక్ష ఉండదు కొత్తగా పరిచయమైన వారు మాత్రమే వీరిని గౌరవిస్తారు తమ వలన ఇతరులకు కష్టం కలిగితే వీరు చాలా బాధపడతారు కుంభరాశి వారికి బంధాలు అనుబంధాలు ఎక్కువని చెప్పొచ్చు తమకు మేలు చేసిన వ్యక్తులను గుర్తుంచుకుంటారు కొత్త వారు ఎంతమంది పరిచయమైనా తమ బంధువులను స్నేహితులను వీరు మరిచిపోరు కుంభరాశి వారు తమ బాధను ఎప్పటికీ ఎవరితోనూ పంచుకోరు తమలోనే కుళ్లి కుళ్లి బాధపడతారు ఉన్న విషయాన్ని మొహం మీద చెప్పటం వల్ల వీరికి విరోధులు వస్తాయి ఇక ఇతరులకు హామీ ఉండి వీరు చిక్కులు తెచ్చుకుంటారు కుంభరాశి వారికి చర్మ వ్యాధులు అజీర్ణ వ్యాధులు నరాలకు సంబంధించిన వ్యాధులు తలనొప్పి కీళ్ల వ్యాధులు వంటి వచ్చే అవకాశం ఉంటుంది కుంభరాశి వారికి శుక్ర శని బుధ మహర్దశలు యోగిస్తాయి పడమర దక్షిణం ఉత్తర దిశలు యోగిస్తాయి వీరికి ఏ దిక్కు దోషమైంది కాదు కుబేర కంకణ ధారణ కాలభైరవ స్తోత్ర పారాయణం రాజరాజేశ్వరి అష్టక పారాయణం లక్ష్మీ గణపతికి తెల్లని పూలతో పూజ చేస్తే మేలు జరుగుతుంది అదృష్టానికి దగ్గరగా జీవితం నడుస్తుందని చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క కుంభరాశిలో పుట్టినటువంటి వారికి శరీరం అందంగా కోమలమైన మనస్సు కలిగి ఉంటారు సున్నిత స్వభావంగా ఉండడం వల్ల చిన్న మాట అన్న నొచ్చుకుంటారు అలాగే కొన్ని విషయాల్లో అయితే తొందరగా నిర్ణయాలు తీసుకోలేని ఊగిస్రాట మనస్తత్వంతో ఉంటారు కొన్నిసార్లు ఇదే వీరికి సమస్యలు తీసుకొస్తుంది ఈ కుంభరాశి వారికి ధనాదాయం సంగతి ఎలా ఉన్నా వచ్చిన ఆదాయానికి మించిన ఖర్చులుంటాయి వ్యాపార ప్రయత్నాలు కూడా లాభిస్తాయి గ్రహాలు అనుకూలంగా ఉండటం వల్ల కాస్తంత రుణ బాధలు తగ్గుముఖం పడతాయి బ్యాంకు ఇతర రుణ సంస్థల నుంచి తీసుకున్న మొత్తాలను చెల్లిస్తారు ముఖ్యంగా వ్యాపార విషయాల్లో చురుకుగా వ్యవహరించడం వల్ల మీకు కలిగే ఆర్థిక ఇబ్బందులు కొంతమేరకు తొలగిపోతాయి కుంభరాశికి చెందిన వారు వృత్తి వ్యాపారాల్లో విజయవంతులుగా ఉంటారు వీరి జీవిత గమనం కూడా సుఖ సంతోషాలతో గడిచిపోతుంది గ్రహస్థితి వీరికి అనుకూలంగా ఉండడం వల్ల అనుకున్న కార్యాలు వెంటనే నెరవేర్చుకోగలుగుతారు ఈ రాశికి చెందిన వారు వైజ్ఞానిక తత్తర రంగాల్లో స్థిరపడతారు అంతేకాదు వైద్య వృత్తిలోనూ రాణిస్తారు మొత్తం మీద వైజ్ఞానిక రంగంలో తమకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సాధించుకుని అందరి దృష్టిని ఆకర్షిస్తారు సాంకేతిక రంగంలో ప్రవేశించిన విజయాన్ని సాధిస్తారు ఈ కుంభరాశిలో పుట్టిన వారు ఎప్పుడూ కూడా వైవిధ్య ఉండడానికి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు అందరిలా కాకుండా డిఫరెంట్ గా థింక్ చేయటం డిఫరెంట్ గా ఆలోచించటం అలా డిఫరెంట్ గానే మనీ ఎర్న్ చేయటం అనేది కుంభరాశి వారి యొక్క ప్రత్యేకత అని చెప్పుకోవచ్చు వారు చేసే ప్రతి పనిలోనూ ఆలోచించే విధానంలోనూ వీరికి ఎప్పుడూ కూడా చాలా వరకు వైవిధ్యం అనేది కనిపిస్తూ ఉంటుంది ఈ వైవిధ్యం వల్లనే వీరు ఎక్కువ డబ్బుని కూడా సంపాదిస్తారు అందరూ జాబ్స్ చేసి సంపాదిస్తే వీరు పది మందితో పని చేయించి సంపాదిస్తారు ఇలా ఈ కుంభరాశి వారికి చాలా చక్కగా ఆలోచన విధానం డిఫరెంట్ గా ఉంటుందని చెప్పుకోవచ్చు ఈ కుంభరాశికి చెందిన వారు అత్యంత కాముకులుగా ఉంటారు వీరి పట్ల ఇతరులు అత్యంత ప్రేమను కలిగి ఉండేట్లుగా వీరి ప్రవర్తన ఉంటుంది అయితే వీరి ప్రేమ ముందు వారు తక్కువనే చెప్పొచ్చు కుంభరాశి వారు ప్రేమ ఊహలను తేలియాడతారు అయితే వాటిని నిజం చేసుకోవడానికి చేసే ప్రయత్నాల్లో విజయం సాధిస్తారు జాతక రీత్యా వీరు చాలా ఆకర్షణీయతను కలిగి ఉంటారు ఒకసారి వారి యొక్క మనస్సులో ఎవరికైనా చోటిస్తే అది చాలా పదిలంగా ఉంచుకుంటారు అలా అని హద్దులు దాటి విపరీతానికి దారితీయదు ప్రేమించిన వారి పట్ల అత్యంత స్పష్టంగా వ్యవహరిస్తారు వీరితో ప్రేమను పంచుకునే వారు చాలా సంతోషంగా ఉంటారు తమ ప్రేమికుల్ని తృప్తిపరచడానికి ఎంతటి త్యాగానికైనా వెనకడుగు వేయరు ఈ కుంభరాశి వారు ఈ కుంభరాశి వారి హాబీల విషయానికి వస్తే ఫోటోగ్రఫీ కథలను చదవటం తదితర అంశాల మీద ఆసక్తి కలిగి ఉంటారు సాహిత్య ప్రియులైన వీరు దీనికి సంబంధించిన ఇతర అంశాల మీద శ్రద్ధ చూపిస్తారు ఈ రాశి వారికి నవగ్రహాలు లాభ నష్టాలను కలిగిస్తాయి అయినా ఎటువంటి కష్ట నష్టాలు ఎదురుకావు వివాహ ప్రయత్నాలు వ్యాపార వ్యవహారాలు తప్పకుండా లాభిస్తాయి ఆరోగ్య సమస్యలు అంతగా ఉండవు సన్నగా పీలగా ఉంటారు అయినా ఆకర్షణీయంగా ఉంటారు ఎదుటివారిని ఇట్టే ఆకర్షిస్తారు ఎత్తు తెల్లని రంగుతో చూడగానే ఆకట్టుకునే ఆకృతి వీరి సొంతం అందరికీ సాయం చేసే లక్షణాలు కలిగిన ఈ రాశివారు మిగిలిన రాశి వారితో అత్యంత స్నేహపాత్రంగా మెలుగుతారు ఇక ఎవరైనా ఇతరుల్ని అవహేళన చేసి మాట్లాడటం అంటే వీరికి నచ్చదు వీరు కూడా ఎవరిని హేళన చేసి మాట్లాడరు ఉన్న ఉన్నట్టుగా మాట్లాడారంటే ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు తాము చేసే పనుల్లో చేతల్లో కాక మాటలు చూపించడం వీరికి అలవాటు అలాగే వీరిలో కాస్తంత నిర్లక్ష్య వైఖరితో పాటు మొండి పట్టుదల కూడా ఉంటుంది ఫలితంగా అనవసర సమస్యలు చిక్కుకుంటారు కుంభరాశికి చెందిన వారికి వృషభ మిధున కన్య తుల మకర రాశులకు చెందిన వారు మంచి మిత్రులవుతారు మేషం కర్కాటకం సింహం వృష్టికి రాశులకు చెందిన వారు వీరికి విరోధులుగా ఉంటారు మొత్తం మీద కుంభరాశికి చెందిన వారికి పెద్ద సంఖ్యలో మిత్రులు ఉంటారు దాదాపుగా వీరంతా కూడా ప్రాణమిత్రులని చెప్పుకోవచ్చు దాంపత్య జీవితంలో ఎలాంటి సమస్య వచ్చినా చిరునవ్వుతో స్వాగతించటమే కాకుండా పరిష్కారాన్ని కూడా కనుగొంటారు ఇందువల్ల వీరి వైవాహిక జీవితం చాలా సాఫీగా సాగిపోతుంది ఇక కుంభరాశిలో ఉన్న స్త్రీల విషయానికి వస్తే తమ వైవాహిక జీవితం కాలాలు చల్లగా ఉండాలని కోరుకుంటారు విశేషమైన పూజల్ని కూడా ఆచరిస్తూ ఉంటారు భార్య భర్తలు పరస్పరం ప్రేమాభిమానాలతో గౌరవించుకుంటారు ఫలితంగా కుటుంబంలో చిన్న చిన్న స్పర్ధలకు కూడా తావే ఉండదు వివాహం కావలసిన వారి విషయానికి వస్తే ఆధునిక భావాలను అంగీకరించని కారణం కాస్తంత ఆలస్యమైన వివాహానంతరం సుఖశాంతులతో జీవనం సాగిస్తారు కుంభరాశి వారు ఇంజనీరింగ్ తదితర టెక్నికల్ రంగాల్లో స్థిరపడతారు ఏరోనాటికల్ రీసెర్చ్ సంబంధిత కోర్సులు చేస్తారు శాస్త్ర సాంకేతిక రంగాల్లో అగ్రగాములుగా ఉంటారు కుటుంబానికి ఎంతో సహాయపడే వారుగా ఉంటారు కుటుంబం పరంగా వారికి ఏ లోటు ఉండదు వీరికి ఉన్నటువంటి త్యాగ గుణం కారణంగా తమ కుటుంబం కోసం ఎలాంటి త్యాగానికైనా సిద్ధపడతారు జాతక ప్రకారం కుటుంబానికి అవసరమైన అన్ని సౌకర్యాలు సమకూర్చే వరకు విశ్రమించారు ఇక బలహీనతల విషయానికి వస్తే ఈ కుంభరాశికి చెందిన వారు తమదైన శైలిలో జీవనం సాగించడమే కాకుండా తాము చెప్పిందే వేదం అన్నట్లుగా ప్రవర్తించడమే లక్షణం వీరికి పెద్ద బలహీనతగా ఉంటుంది ఈ గుణం వల్ల ఇతరులు ఏది చెప్పినా పట్టించుకునే స్థితిలో ఉంటారు ఎక్కడికి వెళ్ళినా తమ పందాన్ని మార్చుకోరు ఇక అదే విధంగా వారు చేసిన సహాయానికి సంబంధించి వారికి లభించే కృతజ్ఞతలను ప్రతిసారి అపార్థం చేసుకుంటూ ఉంటారు చుట్టూ ఉన్నటువంటి ఆధిపత్య ధోరణి అస్సలు సహించరు తమ పై అధికారుల వద్ద తలదించుకునే పరిస్థితి తలెత్తి రాజీనామా చేయడానికి సిద్ధపడతారు కొన్ని సమయంలో కుమరాస్ వారిని అతిగా ప్రవర్తించే వారిని అనడం కూడా జరుగుతుంది మానవతా వాదంలో వీరు అంత త్వరగా అందరికీ అర్థం కారు సూటైన మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అనుకున్న పని సాధించే వరకు విశ్రమించని వారుగా ఉంటారు ఈ కుంభరాశి వారు ఇక వీరికి అదృష్ట సంఖ్యలు రెండు మూడు ఏడు మరియు తొమ్మిది శనిగ్రహ ప్రభావం ఎక్కువగా ఉంటుంది కలిసొచ్చే రోజు శనివారం శుక్రవారం కూడా శుభప్రదంగానే ఉంటుంది ఇక వీరికి నీలం నలుపు ఇంకా లేత రంగులు అదృష్ట రంగులు ఈ రంగులతో ధరించిన వస్త్రాలను ధరిస్తే శుభం కలుగుతుంది నీలి రంగు వస్త్రాలు ధరించి వెళ్లినట్లయితే అనుకున్న పనుల్లో విజయం సాధిస్తారు నిత్యం శనిదేవుని పూజించటం చాలా మంచిదని చెప్పబడుతోంది అడ్డంకులు తొలగిపోవడానికి మంగళ బుధవారాలు మరియు చవితి రోజులలో గణేష్ మంత్రాలు మరియు స్తోత్రాలు పఠించటం గణపతిని భక్తి శ్రద్ధలతో ఆరాధించడం మంచిది మరి చూశారు కదా కుంభరాశి వారికి సంబంధించిన లక్షణాలను మీది కుంభరాశి అయితే వెంటనే వీడియో ఒక లైక్ చేసి వీడియోని షేర్ చేయండి అలాగే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి